மௌன போராட்டம் மௌன దుర్గక్కది ఎంతో మంచి పేరు సంపాదించుకున్న దుర్గక్కకి ఇంత చెడ్డ పేరు తెచ్చాను. ఇంతకాలం దుర్గక్క లాంటి గొప్ప మనిషి పోలికలతో ఉన్నానని ఎంతో సంతోషపడేదాన్ని. ఇప్పుడు దుర్గక్క బాలిట శాపమైపోతుందని నేను అనుకోలేదమంది. నేను అనుకోలేదు. నాకెంతో మంచి చేస్తున్న అక్కకి చాలా ద్రోహం తలపెట్టాను. ఇంత ఇంత దారుణం చేసిన నాలాంటి మనిషి బ్రతకుండకూడదు. ఏ దారుణం చేయలేదమ్మా. ఎవరు మీరు? ఇందాక జరిగిన గొడవంతా చూశాను. నేను కూడా దుర్గ గారిని తప్పుగా అనుకున్నాను. తర్వాతే మా అబ్బాయి తీసిన వీడియో చూసాకే అప్పుడు తెలిసింది దుర్గ గారు ఏ తప్పు చేయలేదని. ఏంటండి మీరు అనేది? మీకేం తెలుసు? ఏ వీడియో చూశారు? వీడు నా కొడుకమ్మా. ఇందాక సరదాగా నా ఫోన్తో గుడి మొత్తం వీడియో తీశాడు. వాడేం తీశాడా అని వీడియో చూస్తుంటే అందులో అసలు దొంగ దొంగతనం చేస్తూ కనిపించింది. ఎవరు తీశారన్నగా? చూపించండి, చెప్పండి. మీ కోడలేనండి. నక్షత్రం అలా చూడమేంటి? మీ అత్తయ్య అలా చేసింది కదా. అయినా అవంతి, ఆ అత్తయ్య బ్యాగ్ లో నేను నాకు వేయడమేంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అది ఆవిడ తీసుకొని ఉంటుంది. ఆవిడికి ప్రియమైన కోడవులేవి కాబట్టి ఆవిడ తప్పుని ఇప్పుడు నా మీద నెట్టేస్తున్నావు కదూ. అత్తయ్య తీసిందని ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. ఇప్పుడే నువ్వు చేసిన ఘనకార్యం బయట పెడతాను. చూడు, నువ్వు కూడా చూడు. చేసిన తప్పుని ఇంతకంటే గొప్పగా ఎవడు బయట పెట్టలేడు. నక్షత్ర, ఇక తప్పదమ్మా, ఒప్పుకోవాల్సిందే. ఏంటి ఏంటి ఒప్పుకునేది? ఈవిడ గారేదో వీడియోని మాఫింగ్ చేసి అది మనకి చూపిస్తే మనం ఒప్పేసుకోవాలా? ఓహో, ఇప్పుడు నేరస్తులు తప్పించుకోవడానికి ఈ మార్ఫింగ్ అనే మతలబు ఒకటి అడ్డం పెట్టుకోవచ్చు కదా. అడ్డం పెట్టుకోవచ్చు రఘురామ్. ఎందుకు అడ్డం పెట్టుకోకూడదు? కాకపోతే ఈ వీడియో పోలీసులకు ఇస్తే వాళ్ళు దీన్ని టెస్ట్లు చేసి ఎంక్వైరీ చేసి గుళ్ళో ఉన్న సీసీ ఫుటేజ్ కూడా తీసి అప్పుడు వాళ్లే డైరెక్ట్ గా నక్షత్ర దగ్గరకు వస్తారు. అప్పుడు చెప్పమను వాళ్ళు తెచ్చిన అరెస్ట్ వారెంట్ కూడా నక్కలేదని. నీ మేనకోడలు ఈ పని చేస్తుంటే సెల్లో వీడియో తీసే కుర్రాడొకడు తన చేతి వాటాన్ని తన దుర్మార్గపు పనిని అనుకోకుండా వీడియో తీశాడు. ఇది అత్తయ్య నేను అక్కడే చూశాం. చూసిన వెంటనే నేను చంప అందరి ముందు పగలగొట్టేదాన్ని. వసంత ఆంటీ వాళ్ళకి ఇది చేసిన పనిని చూపించేదాన్ని. కానీ అత్తయ్యే
నక్షత్ర నా కోడలే కదా, దాని పరువు పోతే నా పరువు పోయినట్టే అని నన్ను ఆపింది. నువ్వు బాధపడితే తను చూడలేనని చెప్పింది. అంత గొప్ప మనిషి నీ కత్తయ్యగా దొరికినందుకు నువ్వు దండం పెట్టి నీ జీవితాంతం ఆవిడ కాళ్ళు కడిగి పూజ చేసుకోవాలి. చెయ్యాలి చెయ్యాలి. మా అమ్మని చంపేసి నన్ను అనాథని చేసిన ఆడదానికి నేను పాద పూజ కాదు, కర్మకాండ చేయాలి. అన్యాయంగా సాటి ఆడదాని ప్రాణం తీసిన దానికి దండం కాదు పిండం పెట్టాలి. నక్షత్ర ఏంటి ఓ తెగ రెచ్చిపోతున్నా? అవును, నేను దుర్గని అవమానించాలనుకున్నాను, అందరితో తిట్టించాలనుకున్నాను. ఏ అందులో తప్పేంటి? ఆవిడ మా అమ్మని ఎన్నిసార్లు అవమానించలేదు, ఎన్నిసార్లు తిట్టలేదు. వాటన్నిటికీ ఆ తల్లికి కూతురిగా నేనిప్పుడు బదులు తీర్చుకోవద్దా? తీర్చుకుంటాను, ఇంతకింత తీర్చుకుంటాను. ఆ దుర్గని బోర్న ఏడ్చేలా చేస్తాను, హింస పెడతాను. చేస్తావు, నిన్నిలాగే వదిలేస్తే ఏమైనా చేస్తావు. ఇదిగో చూడు, ఇంకొకసారి అత్తయ్య విషయంలో ఇలాంటి చెత్త పనులు ఏవైనా చేసి ఆవిడ్ని బాధ పెట్టాలని చూసావో? చేస్తాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఈ వీడియో మురారికి చూపిస్తాను. ఈ వీడియో గాని మురారి కంట పడిందంటే ఆ మరుక్షణం నుంచి అతని కంటి ముందు నుంచి ఈ ఇంటి నుంచి నువ్వు మాయమైపోవాల్సి వస్తుంది. ఇదొక్కటే కాదు, మొత్తం నువ్వు రఘురామ్ కలిసి ఈ ఇంట్లో ఏం చేశారో అవన్నీ చెప్పేస్తాను. అందుకు రెడీ అయితే నువ్వు అత్తయ్య జోలికి వెళ్ళు. జాగ్రత్త, ఈ వీడియో నా దగ్గరుందని మర్చిపోకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు. ఏమైందా? ఎందుకు లారుస్తున్నా? జానకి, జానకి! ఏమండి, ఏమైందండి? ఎందుకు లారుస్తున్నారు? అయినా చదువుకోకుండా ఎందుకు ఇలా వచ్చేశారు? జానకి వద్దు, జానకి నాకే వద్దు. ఈ చదువులు ఇవేవి నాకొద్దు.